తెలుగు మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ముఖ్యమైన అంశం అందరికీ తెలిసిందే, బ్యాంకింగ్ స్ట్రైక్. ఇది వైవిధ్యంగా చేస్తున్నారు, అంటే ఆఫీసర్లు 2 రోజులు, క్లర్కులు 2 రోజులు, మధ్యలో 2 రోజులు హాలిడేస్. సో ఆ క్లర్కులు లేరని ఆఫీసర్లు పనిచేయరు, ఆఫీసర్లు లేరని క్లర్కులు పనిచేయరు. ఈ విధంగా 6 రోజులు బ్యాంక్ సర్వీస్ ఉండదు. విచిత్రం ఏంటంటే 1వ తారీఖు అక్టోబరు వర్కింగ్ డే, కానీ ఇంతమంది జనాన్ని తట్టుకొని 1వ తారీఖు ఎంతమందికి పెన్షన్లు వస్తాయి, ఎంతమందికి శాలరీస్ వస్తాయని కూడా డౌటే. మళ్ళీ అమ్మడి అక్టోబర్ 2 హాలిడే. ఇంకొక న్యూసెన్స్ కూడా ఉంది, 1వ తారీఖు సెప్టెంబర్ 30 హాఫ్ ఇయర్ క్లోజింగ్ ఉంది. సో 1వ తారీఖులో ప్రాక్టికల్గా బ్యాంకు కస్టమర్కి హాలిడే అవుతుంది. ఆర్బీఐ ఏదైనా ఒక హార్డ్ డిసిషన్ తీసుకొని శనివారం ఆదివారం వర్కింగ్ చేయాలా అంటే తప్ప ఈ స్ట్రైకు దినాన్ని దెబ్బకొట్టుకుపోతుంది. అయితే ఈ సమ్మెని ఆర్బీఐ దెబ్బతీసే అవకాశాలను కూడా మనం కాదనలేము. ఎందుకంటే ఆర్బీఐకి ఒక హక్కు ఉంది, బ్యాంకులో ఎప్పుడైనా హాలిడే డిక్లేర్ చేయొచ్చు, ఎప్పుడైనా వర్కింగ్ డే కాదన్నా డిక్లేర్ చేయొచ్చు. ఈ రైట్ వాళ్ళకి నెగోషియేషన్ యాక్ట్ అని వాళ్ళకు ఉంది, ఆర్బీఐ యాక్ట్లో కూడా ఉంది. అందువల్ల బ్యాంకర్ టు బ్యాంకర్ కింద వాళ్ళకి ఆ రైట్ ఉందన్నమాట. సో శనివారం ఆదివారం వర్క్ చేయాలి అని వాళ్ళు అనింటే అప్పుడు ఈ సమ్మెతం అనేది ఆగిపోతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంటు బ్యాక్ ఫుట్లో ఉంది కాబట్టి, ఫ్రంట్ ఫుట్కు చాడట్లేదు కాబట్టి, జనాల నమ్మకం ఏంటంటే ఇప్పుడే మనం క్లించ్ చేయాలా అన్ని ఇష్యూలు అనేటువంటిది బ్యాంక్ వాళ్ళ ఆలోచన. అంటే దీనిలో 2-3 రకాలున్నాయి. ఒకటి, బ్యాంక్ షేర్ పడిపోవడం. ఇది చాలా వైటల్ పాయింట్, చాలామంది గమనించట్లేదు. నాకు తెలిసి 8 ఏళ్ల క్రితం, 9 ఏళ్ల క్రితం అందరూ అనుకునేవాళ్ళం బ్యాంకులో కూడా, సార్ ప్రైవేట్ బ్యాంకులు వచ్చేస్తున్నాయంటే ఏమంది, వాళ్ళ షేర్ అంత కడితే 15% బ్యాంకింగ్లో 15% మంది 85 నేషనలైజ్ బ్యాంకులు వదిలేయి అనేవాళ్ళు. ఆ 15% మెల్ల ఇప్పుడు 31% అయిపోయింది. అంటే 31% ఆఫ్ ది కంట్రీ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. 69%కి మాత్రమే మిగతా అన్ని నేషనలైజ్ బ్యాంకులు, ఇద్దరికి 28 ఇప్పుడు 12 పోనీ, 27-12 అయినా కూడా 12 బ్యాంకులు నడుస్తున్నది, కేవలం 69% హోల్డ్ మీదే. ఇంకా ఇందులో ట్రాజెడీ ఏంటంటే 20% మళ్ళీ ఎస్బీఐ చేతిలో ఉంది. సో 49% కోసంగా మిగతా 11 బ్యాంకులు లైన్లో ఉన్నాయి. సో వాళ్ళేం చూస్తున్నారంటే ఒక్కొక్క బ్యాంకుని క్రమక్రమంగా స్కీములతో దెబ్బతీసేస్తున్నారు. సో క్రీమ్ ఆఫ్ ది పీపుల్ అటు వెళ్ళిపోతున్నారు. మనకి క్రీమ్ వెళ్ళిపోయిన తర్వాత అడుగును మిగిలిన అడుగు ఉడుగు సరుకు మాత్రం మనకు దొరుకుతుంది. అంటే పెద్ద ప్రపోజల్స్, మంచి ప్రపోజల్స్, సెక్యూరిటీ ఉన్న ప్రపోజల్స్ అన్నట్టు వెళ్ళిపోతున్నాయి. ఏమీ లేని సెక్యూరిటీలు 50%, 40% ఉన్నాయి, మనకు దొరుకుతున్నాయి అన్నమాట గవర్నమెంట్ బ్యాంకులు మనమంటే. ఇందువల్ల గవర్నమెంట్ బ్యాంకులు దెబ్బతిన్నది కూడా ఒక రీజన్. రెండోది, వచ్చిన డబ్బులు లోన్ ఇవ్వాలి కాబట్టి తప్పదు. స్టాగ్నెంట్గా డబ్బులు వస్తే బ్యాంకుకి లాస్, అంటే వడ్డీ ఇవ్వాలి కాబట్టి. సో దానివల్ల కార్పొరేట్ లోన్స్కి ఇవ్వడం బ్యాంకుల్లో మొదలైపోయింది. వాళ్ళేమో ప్రైవేట్ ఫైనాన్స్ లాగా కార్ లోన్లు, హౌసింగ్ లోన్లు టక్క 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 ఇచ్చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకేమో 40%, 50%, 60% ఓన్లీ పర్సనల్ లోన్స్ ఉంటున్నాయి, మనకి లేవు. ఇంకా ఆ సెగ్మెంట్ వాళ్ళు ఆక్యుపై చేసేసారు. దీంతో కాంపిటీషన్, ఒకప్పుడు నేను కార్పొరేషన్ బ్యాంక్లో జాయిన్ అయినప్పుడు 85 గోల్డ్ లోన్స్ అన్నీ మా బ్యాంకే ఇచ్చాయి. పొద్దునైతే సాయంకాలం అప్పుడు 10-12 ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ నేను ఇక్కడ హైదరాబాద్లో జాయిన్ అయినప్పుడు ఒకసారి చూశాను. గోల్డ్ లోన్స్ బిజినెస్ దారుణంగా పడిపోయింది. స్టాటిక్స్ తీసుకుంటే దారుణంగా పడిపోయింది, ఎందుకంటే గోల్డ్ లోన్ ఇచ్చే కంపెనీలు ఇచ్చేసాయి. సో ఇంకా బ్యాంకులు మిగిలింది ఎస్ఎంఈలు లేదా కార్పొరేట్లు, వీళ్ళకి మాత్రమే ఇచ్చి బ్యాంకు సర్వైవ్ కావాలి. ఇది కొంచెం కష్టమైన పని. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని గవర్నమెంట్ మనకి తగ్గట్టుగా రియాక్ట్ కావాలంటే ఖచ్చితంగా స్ట్రైక్ చేయాలి. అందులో ఇప్పుడున్న ఈ స్లో డౌన్ పొజిషన్లో స్ట్రైక్ చేస్తే గవర్నమెంట్ 2 మెట్లు కాదు 4 మెట్లు దిగొస్తున్న నమ్మకం. ప్లస్ వేజ్ రివిజన్, బ్యాంకుల్లో వేజ్ రివిజన్ జరిగి 2017 నవంబర్కి ఇష్యూ అయిపోయింది. 2012 సంతకం పెట్టారు, 5 ఏళ్ళకి అయిపోయింది. 2017 నవంబర్కి అవ్వాలి కదా, మరి కాలేదు. అదే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లు ఏం చేస్తున్నారంటే వేజ్ రివిజన్ రేపు డ్యూ అంటే ఇవాళ 30%, 40% పెంచేస్తున్నారు. మనం తెలంగాణ గవర్నమెంట్లో చూసాం, ఆంధ్ర గవర్నమెంట్లో కూడా చూసాం, 40% ఎగ్దమ్గా పెంచేశారు. మాకేమో 10-12% మించి గత 20 ఏళ్ళలో ఎప్పుడు పెరగలేదు.
దీంతో మొన్న కొత్తలు ఇంకో పెట్టారు, అంటే ఫైనాన్స్ మినిస్టర్ తెలవకుండా బెటరు ఐబీఏ వాళ్ళు, అంటే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు ఎందుకు పెట్టారంటే ప్రాఫిటబిలిటీ లింక్డ్ శాలరీ అన్నారు. అంటే నీకున్న శాలరీలో ఇప్పుడు 60% పర్మనెంట్ శాలరీ, మిగతా 40% ఎంత పని చేసామని నీ బాస్ మార్కులు వేస్తాడో దాన్ని బట్టి ఇస్తామని పెట్టారు. సో ఈ చిన్న మెలికతో మిగతా అన్ని డిమాండ్లు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈ చిన్న మెలికని ఇప్పుడు ప్రస్తుతానికి తప్పించేస్తున్నారనేది ఒక వార్త, తప్పిస్తున్నారని. ఎందుకంటే గవర్నమెంట్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు బ్యాక్ ఫుట్లో ఆడుతున్నారు వాళ్ళు, ఫ్రంట్ ఫుట్ కొంచెం ధైర్యంగా ఆడలేదు, సిక్స్ పెట్టే పరిస్థితి లేదు. సో దే ఆర్ గోయింగ్ ఆన్ బ్యాక్ ఫుట్ నౌ. సో ఈ టైంలో మన లోన్ పోర్ట్ఫోలియో పెరగాలన్నా, కన్సెషన్ రేట్లు కస్టమర్లకి రావాలన్నా, బ్యాంకులు నిలబడాలన్నా, బతికి బట్ట కట్టాలన్నా ఈ చేయికి తప్పదు అని యూనియన్ లీడర్లు కూడా ఒక కన్సల్టేషన్కి వచ్చేసారు. అయితే పైన హెడ్డింగ్ ఏం పెట్టారంటే మెర్జర్లకు మేము వ్యతిరేకం అని. అంటే మెర్జర్లు చేస్తే ఒక ప్రాబ్లం ఏంటంటే రేపొద్దున పెద్ద సంస్థగా ఎదిగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అన్ని బ్యాంకుల్లో 58-62% దాకా గవర్నమెంట్ షేర్ ఉంది, దాంట్లో ఒక 10% తగ్గించేసనుకోండి. రూల్ ప్రకారం 49% గవర్నమెంట్ హోల్డింగ్ ఉన్న ఏదైనా కూడా ప్రైవేట్ బ్యాంక్ కింద లెక్కే. ఇప్పుడు మా కార్పొరేషన్ బ్యాంక్ తీసుకుంటే 58% గవర్నమెంట్ షేర్ ఉంది, ఇందులో 10% ఇచ్చేసనుకోండి రేపొద్దున. ఆంధ్ర బ్యాంకు కూడా అలాగే ఉంది, యూనియన్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది 59%. ఈ మూడు మెర్జ్ చేసిన కూడా 58% దాటదు క్యాపిటల్. కాబట్టి 58% ఉన్న స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ రేపు లాభాలు వచ్చిన రోజున ఓ 10% అమ్మేసానుకోండి, ప్రైవేట్ బ్యాంక్ అయిపోతుంది. సో ఈ భయం బ్యాంకులను వెంటాడుతోంది, ముఖ్యంగా ఎంప్లాయీస్ని కూడా వెంటాడుతోంది. అప్పుడు ప్రైవేట్ బ్యాంకులు ఆల్రెడీ సెటిల్ అయిపోయినాయి, మనం కొత్తగా ప్రైవేట్ బ్యాంక్కి వెళ్ళి ఉద్ధరించేది ఏం లేదు. ఏదో దాంట్లో కలవడం తెప్పించి రేపొద్దున అల్టిమేట్గా కలిసి, లేదా రేపొద్దున ఏదో ఒక బ్యాంక్ని ఐసిఐసిఐయో హెచ్డిఎఫ్సీనో అవుటైట్గా కొనేసినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఈ భయాన్ని తప్పించడానికి మేము మెర్జర్ చేస్తున్నామని గవర్నమెంట్ చెప్తాను. ఒక చిన్న కార్పొరేషన్ బ్యాంకు లేదా ఒక ఆంధ్ర బ్యాంక్ని ఏఐసిఐసిఐయో హెచ్డిఎఫ్సీ కొనేసింది అనుకోండి, రేపొద్దున ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేము మెర్జర్ చేసి పెద్దది చేస్తున్నాం, ఈ పెద్దదాన్ని ప్రైవేట్ వాళ్ళు కొనలేరు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ గవర్నమెంట్ వినిపిస్తుంది. కానీ ఈ ఆర్గ్యుమెంట్ నిలిచేటట్టుగా కూడా కనపట్టలేదు. ఎందుకంటే గవర్నమెంట్ చేసిన పెద్ద పెద్దవి చూస్తున్నాం మనం, ఎయిర్ ఇండియా, ఎంఎంటీసీ, బిఎస్ఎన్ఎల్ పేరుకి పెద్దవే కానీ దివాలా తీసేసినాయి. అంటే గవర్నమెంట్ ప్రోత్సాహం ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వట్లేదు అన్నమాట. ఇప్పుడు కూడా లెండింగ్లో మనకి స్వేచ్ఛ స్వాతంత్రం, గవర్నమెంట్లో ఇంటర్ఫరెన్స్ లేకుండా, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా ఉంటే బ్యాంకులు మంచి లాభాలు తెస్తాయి, అందులో డౌట్ లేదు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు కనపడలేదు అన్నమాట. అది పోవాలా, అది పోవాలంటే ఇట్లా మల్టీ డైమెన్షనల్గా పెట్టి స్ట్రైక్ చేస్తున్నారు. ఈ స్ట్రైక్కి మాత్రం దేశ సార్వభౌమాధికారిని క్వశ్చన్ చేసినట్టు ఉన్నప్పటికీ, అంటే కష్ట సమయంలో స్ట్రైక్ చేస్తారా వీళ్ళు అనే ఒక ఫీలింగ్ చాలామందిలో ఉంది. కానీ ఇందులో దేశానికి సంబంధించిన ఆర్థిక భద్రత కూడా ఉంది. నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఐసిఐసిఐ బ్యాంక్ అనండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనండి, కోటక్ బ్యాంక్ అనండి, యాక్సిస్ బ్యాంక్ అనండి, ఎస్ బ్యాంక్ అనండి, ఇవన్నీ కూడా ఫారిన్ బ్యాంకులే. ఉండడానికి ఇండియాలో హెడ్ క్వార్టర్ ఉంది, చైర్మన్ ఇండియా వాళ్ళు, డైరెక్టర్లు ఇండియా వాళ్ళు, కానీ 60% నుంచి 65% దాకా షేర్ హోల్డింగ్ ఫారిన్లో ఉంది. ఇవి ఎక్కడ కోట్ అవుతున్నాయి? లండన్ మార్కెట్లో, న్యూయార్క్ మార్కెట్లో కోట్ అవుతున్నాయి. సో 65% షేర్ హోల్డర్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి డివిడెండ్లు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ వీళ్ళు లాభాలు సంపాదిస్తున్నారు, లాభాలు వచ్చే మార్గంలోనే పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు జన్ధన్ యోజన పెట్టి పేదవాళ్ళ అకౌంట్లు పెట్టమంటే వాళ్ళు ఇవ్వలేదు, ముద్రా లోన్లు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేదు. ఇవన్నీ ఇచ్చింది గవర్నమెంట్ బ్యాంకే. పేదవాడికి, చిన్న చిన్న పేదవాళ్ళకు కూడా 5,000 పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకునే కెపాసిటీ ఉండదు. కానీ గవర్నమెంట్ బ్యాంకులో 500 రూపాయలతో పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, పల్లెటూరులో ఇతర 250 రూపాయలకు ఓపెన్ చేస్తున్నారు. ఎవరు కూలీ నాలి చేసుకునేవాళ్ళు. రేపొద్దున ప్రైవేట్ బ్యాంకులో మాత్రమే మిగిలి గవర్నమెంట్ బ్యాంకులు తీసేశారనుకోండి, వీళ్ళందరూ అనామకులు అయిపోతారు, దేశం కూడా చాలా నష్టపోతుంది. అంటే అగ్రికల్చర్ లోన్స్ కూడా బ్యాంకులు వేస్తున్నాయి, ముద్రా లోన్లు గవర్నమెంట్ బ్యాంకులు వేస్తున్నాయి, ప్రైవేట్ బ్యాంకులు ఇవ్వట్లేదు. ప్రైవేట్ బ్యాంకులు ఓన్లీ క్లాస్ బ్యాంకింగ్ చేస్తున్నాయి, అని చెప్పిన క్రెడిట్ కార్డులు, హౌసింగ్ లోన్లు, కారు లోన్లు, విమానాలు కొనుక్కోవడానికి లోన్లు ఇస్తున్నారు తప్ప మనకి ఉపయోగపడేటువంటి చిన్న చిన్న వాళ్ళకి సగం లోన్లు ఇవ్వట్లేదు, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వట్లేదు. బ్యాంకులు అగ్రికల్చర్ లోను 1% ప్రాఫిట్ వేసుకుని ఇస్తున్నాయి, కేవలం 1%, కానీ అవి అలా ఇవ్వం. అందువల్ల నేను చెప్పేది ఏమంటే గవర్నమెంట్ బ్యాంకులను బతికించుకోవాల్సిన అవసరం దృష్ట్యా ఈ సమ్మెకి అందరి మద్దతు హోల్ హార్టెడ్గా చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే
దేశ భవిష్యత్తు కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా నేను చెప్పేది ఏమంటే, ఒక క్రెడిట్ ఆఫీసర్గా 69% ఉన్న షేర్ హోల్డింగ్ రేపు పొద్దున ఏ 60కో 55కో పడిపోతే ఈ 12 బ్యాంకుల్లో ఓ 2-3 మూసేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే సర్వైవల్ కష్టమైపోతుంది, సర్వైవల్ చాలా కష్టమైపోతుంది. మామూలుగా ఒక 2% షేర్ హోల్డింగ్ బయటికి పోయిందంటే దాని ఆ బ్యాంకును ఒక 2,000 కోట్లు దెబ్బతీసేస్తుంది. సో 2,000 కోట్లు ప్రాఫిట్ గవర్నమెంట్ బ్యాంకులకు పోయింది అంటే ఆ 2,000 కోట్లు అటు జమ అవుతాయి ప్రైవేట్ బ్యాంకులకి. సో ఒక 2% మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ 69%ని 70కో 71కో పెంచుకునేలా చేస్తే, ఇప్పుడు ఎల్ఐసి ఎలా అయితే బతికి మిగతా వాటికి యుద్ధం చేస్తుందో ఎల్ఐసి విజయాలు సాధిస్తుంది, అలాగా గవర్నమెంట్ బ్యాంకులు కూడా విజయాలు సాధించాలంటే దీనికి మద్దతు గవర్నమెంట్ నుంచి ప్రజల నుంచి చాలా ఎక్కువ ఉండాలన్నమాట. సో ఈ స్ట్రైక్ సక్సెస్ చేస్తే బ్యాంక్ వాళ్ళకి జీతాలు వస్తాయి, బీద వాళ్ళకి లోన్లు వస్తాయి. సో 2 రకాలుగా చూస్తే దేశం బాగుపడుతుంది. సో